వెల్కమ్ టు టిఎస్ ఎడ్యుకేషన్. త్వరలో తెలంగాణలో రాబోయే నోటిఫికేషన్లకి సంబంధించినటువంటి సిలబస్ మెటీరియల్ని ఎప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోలో తెలంగాణ భౌగోళిక అంశాలు అంటే తెలంగాణ జాగ్రఫీ గురించి మీకు అందిస్తూ ఉన్నాను. ఓకే, లెట్స్ అవర్ టాపిక్ జాగ్రఫీ, భూగోళ శాస్త్రము. జాగ్రఫీ అనే పదం గ్రీకు భాష నుండి పుట్టినది. గ్రీకు భాషలో జియో అంటే భూమి, గ్రాఫ్ అంటే వర్ణన, జాగ్రఫీ అంటే భూమి గురించి వర్ణన అని అర్థం. మరి భూగోళ శాస్త్రము భూస్వరూపాలు, శీతోష్ణ స్థితి, ఉద్భిజ సంపద, జంతుజాలాల విస్తీర్ణ అధ్యయనం గురించి తెలియజేసేదే జాగ్రఫీ. తెలంగాణ ఉనికి రీత్యా ఉన్న గోళార్థము ఉత్తరార్ధ గోళార్థము, అంటే తెలంగాణ ఉనికి మొత్తం భూగోళంలో ఏ అర్ధగోళంలో ఉంది అంటే, ముఖ్యంగా భూగోళాన్ని ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళంగా విభజిస్తాము. అందులో ప్రధానంగా తెలంగాణ అనేది ఉత్తరార్ధగోళంలో ఉన్నది. అలానే తెలంగాణ ఉనికిరీత్యా ఉన్న ప్రాంతము ముఖ్యంగా దక్షిణాసియా ప్రాంతము. అలానే తెలంగాణ ఉనికిరీత్యా ఉన్న భారతదేశ ప్రాంతం ఏది అంటే దక్షిణ భారతదేశంలో ఉంటుంది. అలానే తెలంగాణ ఉనికిరీత్యా విస్తరించినటువంటి పీఠభూమి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా దక్కన్ పీఠభూమిలో ఉంది. దక్కన్ పీఠభూమినే ఇంగ్లీష్లో డెక్కన్ ట్రాప్స్ అంటాము. ఈ డెక్కన్ ట్రాప్స్ అనేటువంటి ప్రాంతంలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది. ఈ పీఠభూమి అతి పురాతనమైనటువంటి అగ్నిపర్వత సంబంధమైన శిలలతో నిండి ఉంటుంది. ఇక రాష్ట్ర ఆవిర్భావంలో కీలక ఘట్టాలని చూద్దాం. ఫిబ్రవరి 6, 2014న తెలంగాణ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించింది. అలానే ఫిబ్రవరి 13, 2014న తెలంగాణ బిల్లు లోక్సభలో ప్రవేశించింది. ఫిబ్రవరి 18, 2014న తెలంగాణ బిల్లు లోక్సభలో ఆమోదించబడ్డది. ఫిబ్రవరి 20, 2014లో రాజ్యసభలో ఆమోదించబడింది. మార్చి 1, 2014లో తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారు. మార్చి 2, 2014లో తెలంగాణ గెజిట్ ప్రకటన విడుదల చేయడం జరిగింది. మార్చి 4, 2014 తెలంగాణ అపాయింటెడ్ డే ఇక జూన్ 2గా ప్రకటించడం జరిగింది. జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించడం జరిగింది. జూలై 17 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ ప్రకారం ఖమ్మం జిల్లాలోని 327 గ్రామాలను ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేయడం జరిగింది. హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలోని మొత్తం జిల్లాల సంఖ్య 8 ఉండేవి. దాని తర్వాత ఖమ్మం జిల్లా, అలానే రంగారెడ్డి జిల్లా ఏర్పడి మొత్తం 10 జిల్లాలుగా ఉండేది. తెలంగాణ ముఖ్యాంశాలు. ఇది భారతదేశంలో 29వ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్. అయితే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 10 సంవత్సరాల వరకు ఏపీకి కూడా రాజధానిగా ఉండే అవకాశంలో గెజిట్లో ప్రకటించడం జరిగింది. తెలంగాణ విస్తరించిన అక్షాంశాలను చూసినట్లయితే ఉత్తర అక్షాంశాల పరంగా 15 డిగ్రీల 46 నిమిషాల నుండి 19 డిగ్రీల 47 నిమిషాల మధ్య విస్తరించి ఉన్నది. అలానే తెలంగాణ విస్తరించినటువంటి రేఖాంశాలు, ముఖ్యంగా తూర్పార్ధగోళంలో ఉన్నటువంటి రేఖాంశాలు, అవి 77 డిగ్రీల 16 నిమిషాల నుండి 81 డిగ్రీల 43 నిమిషాల మధ్య విస్తరించి ఉంది తెలంగాణ రాష్ట్రం. ఇక తెలంగాణ విస్తీర్ణం చూద్దాం. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంది. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ శాతం ఎంత అంటే 3.41%. దేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ స్థానం 8వ స్థానము అంటే 12వ స్థానం. తెలంగాణలోని మొత్తం జిల్లాల సంఖ్య ప్రస్తుతం 33. తెలంగాణలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లా మహబూబ్ నగర్, తర్వాత ఆదిలాబాద్. తెలంగాణలో విస్తీర్ణం రీత్యా అతి చిన్న జిల్లా హైదరాబాద్, దాని తర్వాత రంగారెడ్డి. అతిపెద్ద పట్టణం, టౌన్,
హైదరాబాద్. ఇక జనాభా విషయానికి వస్తే 2011 లెక్కల ప్రకారం, అఫీషియల్గా మనకి 2011 లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా 3,50,003,674 మంది. కెనడా దేశపు జనాభాతో తెలంగాణ రాష్ట్ర జనాభా సమానం. ఇక పురుషుల జనాభా 176,00,000, స్త్రీలు 173,00,000. దేశ జనాభాలో తెలంగాణ శాతం ఎంత అంటే 2.89%. దేశ జనాభాలో తెలంగాణ స్థానం 12వ స్థానం. జనసాంద్రత పరంగా తీసుకుంటే డెన్సిటీ, తెలంగాణ రాష్ట్ర సగటు జనసాంద్రత 1 చదరపు కిలోమీటర్కి 312 మంది. ఇక అడవుల పరంగా తీసుకుంటే ఖమ్మం నుండి బదిలీ అయిన అటవీ విస్తీర్ణంను తొలగించగా తెలంగాణలో మొత్తం అటవీ విస్తీర్ణం 27,214 చదరపు కిలోమీటర్లు. రాష్ట్ర విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతము 24.28%. యాక్చువల్గా ఉండాల్సింది 33%. ఇక రాష్ట్రము, ప్రధానమైనటువంటి గుర్తులు, రాష్ట్ర జంతువు మచ్చల జింక, దీని శాస్త్రీయ నామం ఆక్సిస్ ఆక్సిస్. రాష్ట్ర వృక్షము జమ్మి చెట్టు. రాష్ట్ర పుష్పం తంగేడు, దీని శాస్త్రీయ నామం కేసియా అరిక్యులేటా. రాష్ట్ర పక్షి పాలపిట్ట, దీని శాస్త్రీయ నామం కొరీసియస్ బెంగాలిన్సిస్. రాష్ట్ర పండు సీతాఫలం, దీని శాస్త్రీయ నామం అనోనా స్క్వమేసా. రాష్ట్ర చిహ్నం కాకతీయ కళాతోరణం మధ్యలో చార్మినార్. దీనిని రూపొందించిన చిత్రకారుడు ఏలే లక్ష్మణ్. రాష్ట్ర అధికారిక గీతం జయ జయ హే తెలంగాణ, దీనిని రచించినది అందెశ్రీ. రాష్ట్ర అధికారిక మాసపత్రిక తెలంగాణ. రాష్ట్ర అధికారిక వార్తా ఛానల్ యాదగిరి. ఇక భాషాపరంగా చూసినట్లయితే 1948 కన్నా పూర్వం హైదరాబాదులో రాష్ట్ర అధికార భాషగా ఉర్దూ ఉండేది, అంతకుముందు పర్షియన్ లాంగ్వేజ్ ఉండేది. ప్రస్తుతం అధికారిక భాష తెలుగు. తెలంగాణ ప్రజలని తెలంగాణేట్ అంటారు. రాష్ట్ర సరిహద్దులు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రం అనేది ఒక భూ పరివేష్టిత రాష్ట్రం, దీన్ని ఇంగ్లీష్లో ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటాము. ఇక తెలంగాణ రాష్ట్ర దిక్కులు చూద్దాం. ఉత్తరంగా వాయువ్య పరంగా చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దుగా మహారాష్ట్ర ఉంది, ఈశాన్యాన ఛత్తీస్గఢ్ ఉంది, పశ్చిమంన కర్ణాటక, దక్షిణము తూర్పు ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఖమ్మం జిల్లా సీలేరు బేసిన్ పరిధిలో ఉన్న 3 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం వలన తెలంగాణ ఒడిశాతో సరిహద్దును కోల్పోయింది. ఏ రాష్ట్ర సరిహద్దులు లేని జిల్లా హైదరాబాద్. రాష్ట్రంలో ఏకైక భూపరివేష్టిత జిల్లా హైదరాబాద్. తెలంగాణలో అధిక జిల్లాలతో సరిహద్దు గల రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం. భారత్లోని మొత్తం భూపరివేష్టిత రాష్ట్రాలు 5, అందులో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, జార్ఖండ్, హర్యానా. లోక్సభ స్థానాలు తెలంగాణలో 17 స్థానాలు గలవు, అలానే రాజ్యసభ స్థానాలు 7. మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య 119, 1 ఆంగ్లో ఇండియన్ నామినేటెడ్ పదం అన్నమాట, ప్రజెంట్గా స్టీఫెన్సన్ ఉన్నారు. అధిక శాసనసభ స్థానాలు గల జిల్లా హైదరాబాద్ 15, తక్కువ శాసనసభ స్థానాలు గల జిల్లా నిజామాబాద్, ఉమ్మడి జిల్లాలో కలుపుకుంటే. శాసన మండలి స్థానాలు తెలంగాణలో 30+3, అంటే 30 ఏమో ముఖ్యంగా వివిధ ఎమ్మెల్యేలు, అలానే జిల్లా పరిషత్ సభ్యులు, అలానే ముఖ్యంగా గ్రాడ్యుయేట్లు ఎన్నుకునేటువంటి వాళ్ళు మొత్తం కలిపి 30 మంది, నామినేటెడ్ మాత్రం 3, అలా 33 మంది. తెలంగాణ నైసర్గిక స్వరూపం అంటే ఫిజికల్ స్ట్రక్చర్. తెలంగాణ ప్రధానంగా దక్షిణ భారత్లోని అతి పురాతన దక్కన్ పీఠభూమిలో విస్తరించి ఉన్నది. ఈ పీఠభూమి త్రిభుజ ఆకారంలో ఉండి స్ఫటిక రూపాంతర అగ్నిశిలలతో ఆవరించి ఉన్నది. ఇది చాలా వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఇంతకుముందు ప్రీవియస్ టీఎస్పిఎస్సి ఎగ్జామినేషన్లలో ఈ బిట్ని చాలా సందర్భాల్లో అడగడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి దక్కన్ పీఠభూమి ఏ ఆకారంలో ఉంటుంది, ఏ శిలలతో నిండి ఉంటుంది అనేది అడిగినటువంటి ప్రశ్న.
దక్కన్ పీఠభూమి సగటున సముద్ర మట్టానికి 480 నుంచి 600 మీటర్ల ఎత్తున ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని ప్రాంతమైన హైదరాబాద్ 600 మీటర్ల ఎత్తున ఉంటుంది. ఈ బిట్స్ కూడా ప్రీవియస్ ఎగ్జామినేషన్లో వచ్చాయి, కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. భీమా గోదావరి నదుల మధ్య అనగా హైదరాబాద్ వరంగల్ ఖమ్మం మధ్య ప్రాంతంలో ఈ పీఠభూమి ఎత్తు సగటున 730 మీటర్లు. అలాగే కృష్ణా తుంగభద్ర నదీ లోయల మధ్య ప్రాంతంలో 300 నుండి 450 మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. అంటే అతి తక్కువ ఎత్తున్నది మాత్రం కృష్ణా తుంగభద్ర నదీ లోయ ప్రాంతము, అలానే అతి ఎక్కువగా ఉన్నటువంటి ఎత్తున్నటువంటి ప్రాంతం మాత్రం హైదరాబాద్ వరంగల్ ఖమ్మం. ఈ ప్రాంతంలో పీఠభూమి ఎత్తు ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్, రాతిలోను నేల స్వభావంలోనూ పీఠభూమిలో ఎక్కువ వైవిధ్యం కనిపిస్తుంది. అది ముఖ్యంగా తెలంగాణ పీఠభూమిలో ఉన్నటువంటి ప్రధాన లక్షణం. బసాల్ట్ లావాతో కూడిన ప్రాంతంను సంగారెడ్డి మహబూబ్ నగర్ల మధ్య మనం చూడవచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ శిలలతోని సంగారెడ్డి మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి పీఠభూమి ప్రాంతం ఏ శిలలతో నిండి ఉంది అంటే బసాల్ట్ లావా శిలలతో నిండి ఉంది. అలానే గ్రానైట్ నీస్ శిల మిశ్రమాలను తెలంగాణ ప్రాంతం అంతటా కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా గ్రానైట్ నీస్ శిల మిశ్రమాలతో కలిసి ఉండటం వల్లనే తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా నలుపు రంగులో కొంత ఎరుపు రంగులో ఎక్కువగా మనకి నేల కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం జిల్లాలో అలానే దిగువ గోదావరి వెంబడి అనేక ముడతలు పడిన గోండ్వాన శిలల బొగ్గు ఖనిజాలతో ఉన్నది. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ ఏ ప్రాంతాల్లో గోండ్వాన శిలలు అవక్షేప శిలలతో నిండి ఉన్న ప్రాంతం ఏది అంటే ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ఖమ్మం. తెలంగాణలో అధిక భాగం ఎర్ర మృత్తికలతోనూ కొంత భాగం లావా శిలల నుండి వచ్చిన నల్ల రేగడి నేలలతోనూ కొంత భాగం ముదురు గోధుమ వర్ణపు నేలలతోనూ కనిపిస్తుంది. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా సందర్భాల్లో ఈ బిట్ని వివిధ రకాలుగా అడగడం జరిగింది. తెలంగాణలో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నటువంటి నేలలు ఏమిటి? ఎర్ర నేలలు, వాటిని ఎర్ర మృత్తికలు అంటాం. తర్వాత స్థానం ఆక్రమించింది ఏ మృత్తికలు అంటే నల్ల రేగడి మృత్తికలు. ఈ మృత్తికలు ఎక్కువగా పండించే పంట ఏంటి అంటే పత్తి పంట ఎక్కువగా పండిస్తారు. దక్కన్ పీఠభూమి వాయువ్య దిశ నుండి ఆగ్నేయ దిశకు వాలుగా ఉన్నందున గోదావరి కృష్ణ మొదలైనటువంటి నదులు అన్ని తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది అనేక ప్రీవియస్ ఎగ్జామినేషన్లలో ఈ క్వశ్చన్ అడిగాడు, అలానే ఇంటర్వ్యూలో కూడా అడిగాడు. ఎందుకని అంటే ముఖ్యంగా తెలంగాణలో నదులు ఎటువైపు ఏ దిశ వైపు ప్రయాణిస్తాయి అంటే ఆగ్నేయ దిశ వైపు ప్రయాణిస్తాయి. కారణం ఏమిటి అంటే దక్కన్ పీఠభూమి ఏ దిశ నుంచి ఏ దిశ వైపు వాలి ఉంది, అంటే వాయువ్య దిశ నుంచి ఆగ్నేయ దిశ వైపు వాలి ఉండడం వలన నదులన్నీ కూడా ఆగ్నేయ దిశ వైపు ప్రయాణిస్తాయి, బంగాళాఖాతంలో కలుస్తాయి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ మెథడ్లో ఎన్ని రకాలైనా ఈ బిట్ని అడగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ టాపిక్లో అనేక రకాలైనటువంటి బిట్లన్నీ కూడా ఒకప్పుడు అడిగినవే, వీటినే మళ్ళీ ఇంకొక యాంగిల్లో ఇంకొక రకమైన అప్లికేషన్ మెథడ్లో అడిగే అవకాశం ఉంటుంది. దక్కన్ పీఠభూమి తూర్పున గల తూర్పు కనుమలు, దక్షిణాన గల పశ్చిమ కనుమలు రెండు తెలంగాణలోకి ప్రవేశించాయి. పశ్చిమ కనుమలు సహ్యాద్రి లేదా సాత్మాల పంక్తిగా పిలువబడుతుంది. తెలంగాణలో పశ్చిమ కనుమల్ని ఏ పేరుతో పిలుస్తారు అంటే సహ్యాద్రి లేదా సాత్మాల కనుమలుగా లేక పంక్తులుగా పిలుస్తారు. ఈ శ్రేణిలో అతి ఎత్తైన ప్రాంతం ఎక్కడ ఉంది అంటే ముఖ్యంగా మహబూబ్ ఘాట్ అంటారు, అది ముఖ్యంగా నిర్మల్లో ఉంది. ఈ కనుమలు ఏకశ్రేణిగా ఉండకుండా గుట్టలు గుట్టలుగా ఉండి ప్రాంతీయ పేర్లతో పిలువబడుతున్నాయి. వివిధ జిల్లాలు వివిధ పేర్లతో వాటిని పిలుస్తూ ఉంటారన్నమాట. ఇక నల్లమల్ల కొండలు, వీటిని ఆమ్రాబాద్ లేదా షాబాద్ గుట్టలు అంటారు. ఇవి మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాల్లో విస్తరించినవి. నల్లమల్ల అడవులు అనేవి తెలంగాణలో ఏ ఏ జిల్లాల్లో విస్తరించి ఉన్నవి అంటే మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలో విస్తరించినవి. మరి ఇవి ఏ శిలలతో నిండి ఉన్నవి? క్వాడ్స్ శిలలకి సంబంధించినటువంటి శిలలతో నిండి ఉన్నవి. ఈ శిలలు అగ్నిపర్వత ప్రక్రియల వల్ల ఏర్పడినవి. నల్లమల్ల అడవుల్లో ఉన్నటువంటి శిలలు వేడి ద్వారా ఏర్పడ్డవి అంటే అగ్నిపర్వత ప్రక్రియల వల్ల ఏర్పడినవి. ఇది ప్రపంచంలో అతి పురాతన రకానికి చెందినవి.
ఇక కృష్ణా పెన్నా నదుల మధ్య విస్తరించినవి. వీటి సగటు ఎత్తు ఎంతంటే 520 మీటర్ల ఎత్తు. పాపి కొండలు, ఇవి ఖమ్మం జిల్లాలో విస్తరించి ఉన్నవి. వీటి మధ్య నుండి గోదావరి నది ప్రవహిస్తూ ఉన్నది. ఈ నదిలో భద్రాచలం నుండి రాజమండ్రి వరకు లాంచి ప్రయాణం ఒక అద్భుతమైన అనుభవంగా చెప్పుకోవచ్చు. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ కూడా ఉన్నటువంటి ప్రాంతము. ఇక అనంతగిరి కొండలు, ఇవి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్లో ఉన్నాయి. ఇక్కడే మూసీ నది జన్మించింది. ఈ గుట్టలలో ఉన్న దేవాలయం అనంత పద్మనాభ స్వామి దేవాలయము. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్. ఇక ముఖ్యంగా కొండలు వివిధ జిల్లాల్లో వాటికి గల పేర్లు చూద్దాం. మహబూబ్ నగర్లో నల్లమల్ల గుట్టలు, ఆమ్రాబాద్ గుట్టలు, షాబాద్ గుట్టలు అని వీటిని పిలుస్తుంటారు గుట్టల్ని. ఖమ్మం జిల్లాలో పాపి కొండలు, రాజు గుట్టలు, ఎల్లండ్లపాడు గుట్టలు అని పిలుస్తారు. రంగారెడ్డి జిల్లాలో అనంతగిరి కొండలు, రాచకొండ గుట్టలు అని పిలుస్తారు. నల్గొండలో నందిగిరి కొండలు, రాచకొండ గుట్టలు అని పిలుస్తారు. ఆదిలాబాద్లో నిర్మల్ గుట్టలు అంటారు. వీటి పొడవు 150 కిలోమీటర్ల పొడవు ఉంటాయి. అలానే సాత్నాల కొండలు అని కూడా పిలుస్తారు. కరీంనగర్లో రాఖీ గుట్టలు అంటారు. అలానే జగిత్యాల కొండలని కూడా పిలుస్తారు. వరంగల్లో కందికల్ గుట్టలు, కంగల్ గుట్టలు అని పిలుస్తారు. నిజామాబాద్లో సిర్నవల్లి పంక్తులు అని పిలుస్తారు. హైదరాబాద్లో రాచకొండ గుట్టలు అని పిలుస్తారు. ఇక తెలంగాణలో భూ వినియోగం ఎలా ఉంది అది ఒక్కసారి చూద్దాం. తెలంగాణ పూర్తి వైశాల్యం 1,12,007 హెక్టార్లు. అటవీ విస్తీర్ణం తీసుకున్నట్టయితే 27.21 లక్షల హెక్టార్లు. వ్యవసాయ ప్రక్రియల క్రింద ఉన్న భూమి అంటే కల్టివేటెడ్ ల్యాండ్ 49.61 లక్షల హెక్టార్లు. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో వ్యవసాయ భూమి శాతం 43.20%. వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగిస్తున్న భూవైశాల్యం 8.95 లక్షల హెక్టార్లు. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో వ్యవసాయేతర భూమి శాతం 7.79%. బంజార భూముల వైశాల్యము 6.15 లక్షల హెక్టార్లు. తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో బంజర భూముల శాతం ఎంత అంటే 5.36%. ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్న భూమి ఎంత అంటే 7.17 లక్షల హెక్టార్లు. ఇది శాతంగా తీసుకుంటే 6.24%. ఇది మొత్తం కరెంట్ ఫాలో ల్యాండ్స్ 9.60 లక్షల హెక్టార్లు. ఇది శాతంగా తీసుకుంటే 8.36%. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ టాపిక్ మీకు అందించాను. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ జాగ్రఫీ పార్ట్ అయినటువంటి టెంపరేచర్ లేక అట్మాస్ఫియర్ శీతోష్ణ స్థితి గురించి మీ ముందుంటాను. ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి.